హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకి ఎంత కష్టపడిన ట్రైప్స్ కానీ మనం కానీ మనకి లక్ అనేది ఎంతో కొంత కావాలి అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం అలాగే ఇలాంటి ట్రైబ్స్ వీళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ కానీ కొంచెం సపోర్ట్ కానీ ఉంటే వాళ్ళు ఇంకా మందలా రాణించగలరు సో మనం ఉన్న ఈ ప్లేస్ సలై ఎగ్రీ టూరిజం అని ఒక ప్రైవేట్ వ్యక్తి జనార్దన్ గారు సో ఆయనే మనల్ని ఇన్వైట్ చేశారు సో ఆయన ఇక్కడ చేసిన అభివృద్ధి కానీ ఆయన ఇక్కడ చేసే సపోర్ట్ కానీ సో ఇప్పుడు ఆయన మాటలోనే తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఉండి ఇక్కడ స్టే చేసే అనుభూతి అంతా ఇంత కాదండి నేను ఉన్నాను నేను అన్ని చూశాను అన్నీ తిరిగాను ఆ అనుభూతిని ఎక్కడ మనం ఒక లగ్జరీ హోటల్లో కూడా పొందలేమండి ఎంత డబ్బున్నా కూడా నేను ఎంత చెప్పినా తక్కువే సో ఈరోజు ఆయన మాటలతో తెలుసుకుందాం ఇక్కడ అంటే మళ్ళాంటి టూరిస్టులని వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేది ఈరోజు వారి మాటలో మనం తెలుసుకుందాం అందరికీ సల్లా అగ్రి టూరిజం తరఫున వెల్కమ్ వామ్ వెల్కమ్ చెప్తున్నాం ఇది తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ సల్లాయ్ అనే గ్రామంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది అగ్రి టూరిజం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మేము ముందుకు సాగుతున్నాం లేనటువంటి వాతావరణంలో వచ్చేటటువంటి టూరిస్టులందరికీ కూడా మంచి ఆతిథ్యాన్ని వారికి అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగటం జరుగుతుంది మేము వారు కోరుకునేటువంటి ఆహారాన్ని కొద్ది క్షణాల్లో తయారు చేసే అనేది ఇక్కడ మా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అండి మేము ఏదో తయారు చేస్తాము అది తినండి అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా వారికి నచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాన్ని వారి చేతులతో వారే తృంచి వారే కోసుకొని వారే వండుకునే విధానం కూడా మనం ఇక్కడ అవలంబించడం జరిగింది చామంతి పరిమళాలు అలాగే గులాబీ లిల్లీ అందాలు ఆస్వాదిస్తూ కాఫీ మిరియాలు యొక్క ఆనందానుభూతులతో తేలి చక్కటి ఆనందాన్ని అలాగే మానసికమైన ఉన్నాసాన్ని వచ్చినటువంటి పర్యాటకులు పొందాలనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయటం జరిగింది దీనికి అనుబంధంగా పూర్తిగా ప్రకృతి సేద్యంతో రకరకాల కూరగాయ పంటలు అలాగే వరి అలాగే వచ్చినటువంటి టూరిస్టులు ఆతిథ్యం మేరకు హనీ కూడా మనం ఇవ్వటం జరుగుతుందండి పూర్తిగా ప్రకృతి మనకి ఏదైతే ప్రసాదించిందో దాన్ని స్వయంగా ఇవ్వటం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి చూసి వాళ్ళే కోసుకొని తయారు చేసుకున్న విధానంతో పాటు ఆ క్షణంలో ఏం కావాలతో అది ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది వాళ్ళ కళ్ళ ముందే నాటుకోళ్ళు కానీ మేకలు కానీ అలాగే మన దగ్గర పెంచేటటువంటి చేపలు కూడా వాళ్ళకి తయారు చేసి రుచికరంగా అందించడం అనేది ఇక్కడ ముఖ్యంగా దాంతోపాటు వారి నివాసానికి యోగ్యంగా హౌస్ ఒకటి తయారు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ మేము వాడలేదు న్యాచురల్గా నిర్మించడం జరిగింది అది కాఫీ మిరియాలు తోటల మధ్యలో ఆనందాన్ని అనుభవించాలని ఆ ఆనందంతో పాటు మానసికంగా ఉల్లాసాన్ని కూడా కలిగించాలనే ఉద్దేశంతో పర్యాటకులకి పూర్తిగా రక్షణ సేద్యంగా ఉండటం జరుగుతుంది వచ్చినటువంటి వారికి మేమే రక్షణ సదుపాయం మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే దిమ్సా వాలీబాల్ చక్కగా ఆడుకోవడానికి వాలీబాల్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి వచ్చినటువంటి టూరిస్టులు సంతోషంగా ఒక త్రీ ఫోర్ డేస్ గడపడానికి అన్ని సదుపాయాలు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క ప్రదేశాలలో ముఖ్యంగా హనీ హంటింగ్ అనేది మా యొక్క ముఖ్య కాన్సెప్ట్ అండి వాళ్ళు స్వయంగా సందర్శించి వాళ్ళు తీస్తున్నప్పుడు చూసి ఆనందంతో పాటు స్వయంగా ఆ రుచిని కూడా ఆస్వాదించడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ విని అరిగినటువంటి అద్భుతం అలాగే వీళ్ళు రాత్రులు అంటింగ్ కూడా వెళ్తూ ఉంటారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా పంపించడం జరుగుతుంది కానీ సరైనటువంటి రక్షణ లేనట్లయితే మేము ఆ కాన్సెప్ట్ కూడా మేము అమలు చేయట్లేదు అన్నీ పరీక్షించిన తర్వాతనే వాళ్ళతో పాటు తీసుకెళ్ళటం జరుగుతుంది ఆ ఏదో హంటింగ్లో జరిగినటువంటి మాంసం తీసుకొచ్చి వాళ్ళు స్వయంగా వండుకునే విధంగా కానీ లేదా మనం రుచికరంగా తయారు చేయటంగా కానీ మన ఇక్కడ ఉన్నటువంటి వంట మంచి సిద్ధహస్తులండి ఆ యొక్క రుచులు మీరు కూడా ఆస్వాదిస్తారని మేము తెలియజేసుకుంటున్నాం మెయిన్ ఈ ప్లేస్కి యొక్క ఫుడ్ ఏంటి సార్ నాటుకోడండి బ్యాంబో చికెను బ్యాంబో బిర్యానీ ఇక్కడ స్పెషల్గా వచ్చినటువంటి టూరిస్టులు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు మా వాలీబాల్ కోర్ట్ అండి ఇక్కడ ఈవినింగ్ టైంలో లైట్ డిన్నర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మూన్ లైట్ డిన్నర్తో పాటు ఇక సల్లాలో స్పెషల్ అన్నటువంటి దిమ్సా దిమ్సా ఆ నృత్యాన్ని ఆ పర్యాటకులు కూడా వారితో పాటు సంతోషంగా గడపడం అనేది ఒక ప్రత్యేకత అలాగే ఈవినింగ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాలీబాల్ ఆడతారు అది చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట వాలీబాల్ వీళ్ళందరూ కూడా ఈ స్వయంగా మీరు ఈ అనుభూతుల్ని అనుభవించాలి అలాగే మీరు కూడా చక్కగా సొంతంగా టెంట్ హౌస్లు వేసుకుని మన హరీష్ గారు లాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు అది మాకు ఇంకా హ్యాపీగా ఉంది ఈ వెదుర్లతో ఇక్కడ చెక్కలతో తయారు చేసినటువంటి రెస్టారెంట్ కానీ అలాగే బ్యాంబు హౌసెస్ కానీ ఉయ్యాలు కానీ ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలవడం జరుగుతుంది అంటే మరో ప్రత్యేక ఆకర్షణ నేచురల్ రెస్టారెంట్ అండి మా వంట వాళ్ళు తయారు చేసేటువంటి రుచికరమైనటువంటి పదార్థాలని ప్రకృతిలో లేనమవుతూ ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతూ మీరు భుజించడం జరుగుతుందండి ఇది ఇది ఒక బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మ్యాంబో హౌసెస్ నిర్మించడం జరిగిందండి దీన్ని స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులు వాళ్ళ యొక్క పనితనాన్ని ప్రదర్శించడంతో పాటు చాలా నూతనంగా ఎటువంటి ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ యూజ్ చేయకుండా సొంతంగా నిర్మించడం జరిగిందండి దీన్ని ఒకసారి వీక్షిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రాత్రి పడుకోవడానికి చక్కగా మంచాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ బ్యాంబో హౌసెస్ మా సల్ల అగ్రిటూరిజంలో ఫ్యామిలీ పర్పస్గా నాలుగు అలాగే యువతి యువకులు ఉండడానికి ఒక నాలుగు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు కొన్ని కుటుంబాలు కలిసి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకే దిక్కని మేము ఉంటాము అని మాకు తెలియపరుస్తున్నారు వారందరి కోసం ఒక డార్మెటరీ ఒకటి ఇరవై మంది కలిసి ఒకే దిక్కిన సంతోషంగా ఉండటానికి ఏర్పాటు చేయడం జరిగిందండి